ఓం నమ శివ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, చాలామంది మిత్రులు తేలిగ్గా ఉండే ఉపాయాలు చెప్పమని అడుగుతున్నారు. వారి కోసం ఈరోజు ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని మనం చెప్పుకుందాం. ఈ ఉపాయం వల్ల ధనప్రాప్తి అలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈ ఉపాయం చేయడం వల్ల త్వరగా బయటపడతారని శాస్త్రం చెప్తుంది. ఇది దీనికి కావాల్సింది మిరియాలు, నల్లటి మిరియాలు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈ తంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. మన ఇంట్లో పోపుల డబ్బాలో ఉండే మిరియాలు మనకు చాలా చాలా మేలు చేస్తుంది శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మిరియాలకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఎలా చేయాలి చెప్తాను. ఏదైనా సరే శుక్లపక్ష టైంలో, అంటే మనకి నెలపొడుపు చూసిన దగ్గర నుంచి పౌర్ణమి రోజు మధ్యకాలాన్ని శుక్లపక్షం అంటారు. మీరు ఒక 5 మిరియాలు తీసుకోండి. 5 మిరియాలు తీసుకొని చక్కగా మీరు మీ తల చుట్టూత, కింద నుంచి కాదు తల చుట్టూత, క్లాక్ వైజ్ డైరెక్షన్లో దృష్టి తీసుకోండి. తీసుకొని మీ అందరికి మీరే తీసుకోండి, వేరే వారు కాదు. తీసుకొని 4 రోడ్లు కోడాలంటే, మనం రోడ్డు మీద నిలబడ్డప్పుడు 4 రోడ్లు కనిపిస్తుంటాయి, అలాంటి రోడ్డు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి దృష్టి ఎన్నిసార్లు తీసుకోవాలి, 3 సార్లు తిప్పుకోవాలి తల చుట్టూతో, 3 సార్లు తిప్పుకోవాలి. ఆ తర్వాత ఈ 5 మిరియాలు తీసుకొని 4 కోడలు ఉన్న రోడ్డు దగ్గరికి వెళ్ళి మీ ముందు ఒక తూర్పు వైపు నిలబడి ఒక మిరియాన్ని తూర్పు వైపుకి, ఒక మిరియాన్ని పడమర వైపుకి, అంటే మీ ముందుకు ఒకటి వెనకకు ఒకటి, మీ కుడి చేతి వైపు ఒకటి ఎడం చేతి వైపు ఒక విసిరేసిన తర్వాత 5వ మిరియాన్ని పైకి విసిరేసి మీరు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడవద్దు. ఎందుకంటే మీరు ఆ టైంలో ఎవరితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయవద్దు. మీరు ఇలా చేస్తూ ఉంటే, శుక్లపక్ష టైంలో చేస్తూ ఉంటే మీకు ధనం మీ ఇంట్లో వృద్ధి చెంది మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇది మిత్రులారా నమ్మకంతో చేయండి. ఇలాంటి వాటికి నమ్మకం లేకుండా మాత్రం చేయొద్దు. నమ్మకం లేకుండా చేస్తే ఎలాంటి ఫలితం రాదు. ఎందుకంటే మిరియాలు చాలా అద్భుతమైన సుగంధ ద్రవ్యంలో ఒక శక్తిగా, అంటే సుగంధ ద్రవ్యాలంటే అమ్మవారికి చాలా ఇష్టమైనవి, ఇవి అద్భుతమైన శక్తి కలిగిన పదార్థంగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. మీరు ఆచరించి మంచి ఫలితాలు పొందండి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓన్లీ 5 మిరియాలు మాత్రమే తీసుకోవాలి మిత్రులారా, ఎక్కువ కాదు. ఓం నమ శివ శ్రీమాత్రి నమః.